హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియోలో రెడ్మీ కంపెనీ అంటే ఎంఐ కంపెనీ వాళ్ళది బ్లూటూత్ స్పీకర్ బేసిక్ 2 అన్బాక్సింగ్ మీకు చూపిస్తాను. సో ఇది దీపావళి ఆఫర్ కింద 1800 కాస్ట్ పెట్టాడు. దీని ఒరిజినల్ కాస్ట్ అయితే 2400 టు 2800 అలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ, సో ఈ రెండు ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఈ కొరియర్ వచ్చేసి ఎంఐ వాళ్ళు డైరెక్ట్గా పంపించింది. సో దీన్ని ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూసినట్టు దివాళీ సెలబ్రేషన్ విషెస్ కూడా ఉంది. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మెయిన్ బాక్స్. దీనిలో కలర్స్ ఏం లేవండి, ఓన్లీ వైట్ మాత్రమే అవైలబుల్లో ఉంది. చూడండి లోగో రెడ్మీ వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, అసలు ఏమేంటి దీంట్లో, ఏమేమి కాన్ఫిగరేషన్, ఐ మీన్ ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఎంత వాట్స్, బ్యాటరీ అన్నీ సంబంధించిన రిలేటెడ్ మొత్తం ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే సేమ్ బయట బాక్స్ ఏదైతే ఉందో లోపల ప్రోడక్ట్ కూడా యాజ్ ఇస్ సేమ్ అదే ఇచ్చేసాడు. కొంచెం దూరంగా పెట్టే కనుక ఏది ఒరిజినల్ ఏది బాక్స్ కూడా అర్థం కానంత వైట్ మిల్క్తో అంత క్లారిటీగా అంత క్వాలిటీగా ఇచ్చాడు. ఇది ఇన్స్ట్రక్షన్ పేపర్స్. సో దీనిలో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మాన్యువల్ మొత్తం ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే రెండు హోల్స్ ఉన్నాయి, ఒకటి ఛార్జింగ్కి, ఒకటి 3.5 పవర్ జాక్, ఐ మీన్ అది ఆడియో జాక్ పెట్టుకోవడానికి. ప్యూర్ మిల్క్ వైట్, చాలా స్మూత్ కూడా ఉంది. సో పైన సౌండ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి అండ్ పవర్ బటన్ ఇచ్చాడు. అదే పవర్ బటన్ని ఎక్కువసేపు నొక్కి పట్టుకుంటే కనుక కింద స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక లైట్ వెలిగింది. సో రెడ్ బ్లూ అలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే అది బ్రౌజింగ్ జరుగుతూ ఉన్నట్టు. సో ఇప్పుడు నేను ఏంటంటే నా ఐప్యాడ్లో నేను దాన్ని పేర్ చేసి మీకు ఈ ఈ స్పీకర్ యొక్క క్వాలిటీ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఎప్పుడైతే దీనికి పెయిర్ అవుతుందో అప్పుడు ఆ కింద రెండు కలర్స్ వెలుగుతున్నాయి కదా, ఆ రెండు కలర్స్లో నుంచి ఒక కలర్ మాత్రమే కంటిన్యూగా చూపిస్తూ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెడ్ లేదు, ఒక కలర్ మాత్రమే చూపిస్తుంది. సో పెయిర్ అయిందన్నమాట. సో ఇప్పుడు మీకు నేను సాంగ్ ప్లే చేసి చూపిస్తాను. వావ్, చాలా క్వాలిటీ ఉంది సాంగ్. బేస్ అయితే సూపర్ సూపర్. ఇంకో సాంగ్ చూద్దాం.
మీరు గమనించినట్టయితే సౌండ్ బీట్ క్వాలిటీ, బేస్ క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. సో సౌండ్ పెంచుతున్నాను, యాక్చువల్గా ఇది తక్కువ సౌండ్లో ఉంది. సౌండ్ ఎక్కువ పెంచినా కూడా చాలా క్వాలిటీగా వస్తుంది. తక్కువ ఖర్చు చాలా వస్తుంది మనం పెట్టేటప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఫిలిప్స్ వాళ్ళది BT64B మోడల్ను దీనికి కంపేర్ చేసి చూస్తే సౌండ్ క్వాలిటీ అనేది మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు దాన్ని వర్సెస్ ఇది చూద్దాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే సౌండ్ ఎక్కువ పెడుతున్నా కూడా సౌండ్ వస్తుంది కానీ అంత క్వాలిటీ రావట్లేదు. కావాలంటే ఒకసారి ఇందాక కొంచెం బ్యాక్ పెట్టుకొని చూడండి, దాని సౌండ్కి దీని సౌండ్కి ఎంత సౌండ్ డిఫరెన్స్ ఉందనేది. సో ఫైనల్గా ఏంటంటే ఈ ఫిలిప్స్ కన్నా కూడా ఈ MI ప్రోడక్ట్ బేస్ 2 బ్లూటూత్ స్పీకర్ చాలా బాగుందండి. 10 అవర్స్ మినిమం ఛార్జింగ్ వస్తుంది, ఫుల్ సౌండ్ పెట్టుకుంటే 4 అవర్స్ లేదా 6 అవర్స్ వస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ కూడా అండి, వాటర్ని ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం లవ్ పోయినప్పుడు ఏం కాదు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.